మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులో నదిగిపోతూ పొంగి. ఇది నిజం, నాశనం అయిపోతుంది. అవునా కదా సార్? అమ్మ లేదు, నాన్న లేడు, తమ్ముడు లేదు, చెల్ల 10 మంది పిల్లలు కన్నాడు. 17 సంవత్సరాల వీధులు సార్, ఇద్దరూ ఒకరే ఉన్న స్థాయిలో చదివించాలి, చదివించాలి. ఈ రోజున మరి ఎలా మారిపోయింది? పుట్టితే కీడని తల్లి చేతి పాడు దినములు తాండవిస్తున్నాయో, బొడ్డుడని బండను బొడ్డుడని బిడ్డను బండకు కొడితే పసిగుండె బగిలి నెత్తురు చిమ్మెనో, అడగనుగట్టుటే పాపమా, హరియా బిడ్డ పాలిట శాపమా, క్రూర జంతువులైన కంట తడి పెట్టేలా పాల బుగ్గల చిరిమి వేస్తున్నామో, బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు, కోరికల కోరలే సాధుతుండు మనిషి రాజ్యాన్ని ఏలనుండు, బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. సార్ ఈ చరణం మీరు జాగ్రత్తగా వినండి సార్. వయసు వశము తప్పి మనసుకి పసిబారి యువతరం చెడుదారి పడుతున్నారో, క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసిబొగ్గలా ఉతురుదీస్తున్నారో, తుమ్మముళ్ళమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా, దిగులేని చావు తత్తుళ్ళు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారో, బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు, పేగు బంధం పైన పెడబుద్ధితో ఒకడు మృగవై పంజాలు విసురుతుండు, తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిసి పశువల్లే పసిదాన్ని చెడుచుచుండు, అరచేతులాడించే నాన్న కరకు కర చేడ విషనాగు తీరునా, రక్త బంధం రక్త సిద్ధమై రాబాందులకు బందీ అయిపోతున్నడా, బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువులో ఇస్తున్నాం. అందుకనే అనేకమైన కవులు కళాకారులు అద్భుతమైన పాటలు రాసి మరి ఈరోజు మరి ఈ యొక్క స్మారక పురస్కారాలు అందుకుంటున్నారు. మరి ఆ పాట వర్గాలు కూడా మా అభిజ్ఞ వారు అందిస్తారు. వెలిగిన మూర్తుల సేవా గుణం మాకు తెలుసు.
మరి అతని పేరిట ఈ యొక్క అవార్డును నెలకొల్పడం అంటే చాలా గొప్ప విషయం. చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ విషయం గురించి వారి నాన్నగారిది కూడా ఆధ్యాత్మికవేత్త మా చేతుల మీద జరగడం కూడా చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఆధ్యాత్మికవేత్త అంటే 138 సార్లు కాశీకి వెళ్ళి వచ్చాడండి. 300 పైచిలుకు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఎంతో మందికి చేతను అందించినటువంటి గొప్ప వ్యక్తి రేవుగొండ సత్యనారాయణ గారు. మామూలుగా నా వయసు తగదనుకుంటా తన గురించి నేను మాట్లాడడానికి, ఎందుకంటే కార్యక్రమం కూడా చాలా ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడే ఉన్నది, అక్క ఉన్నది కాబట్టి నోరు కూడా నాకు రావట్లేదు. అలాగే పక్కకు ఎల్లన్న, ఇటు పక్కకు వస్తే నామదేవన్న గారు, పెద్దన్న మన రమణారావు అన్న, అలాగే మా మిత్రుడు అంతడపుల నాగరాజు గారు, అలాగే డాక్టరేట్ అటువంటి శ్రీనాథన్న గారు. ఒకే వేదిక పైన ఇంతమంది చూసేసరికి వాస్తవానికి మాటలు రావట్లేదు. అలాగే ఈ కార్యక్రమాన్ని రేవుడు సత్యనారాయణ గారి పురస్కార అవార్డ్స్ ఇవ్వడం, ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ, మా దైవంతో సమానమైన జీవనరెడ్డి గారికి, విమలంట గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరి పేరు పైన ధన్యవాదాలు. వచ్చిన మిత్రులకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరి దీవెనతోనే మేము ఈ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమం ప్రతి ఒక్కరు వీక్షించి అభి ఈవెంట్స్ ద్వారా ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగిత్యాల జిల్లాలో ఒక కళాకారులకు ఒక నిలయం, ఒక పుట్టినిల్లు లెక్క కళాకారులు ఎంతో మందికి చేతులు అందించి ఎవరైనా ఎంత ఎవరికైనా ఎలాంటి సహాయం చేయాలన్నా అందరి ముందుండి కళాకారులను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. విమలక గారికి పేరు పేరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి తక్కువ సమయంలో కూడా ఎక్కువ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి కార్యక్రమంలో భాగంగా మన భట్టా శంకర్ గారు, పిసిసి సెక్రటరీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ గత 20-30 సంవత్సరాల కిందట ఎన్నో పూటకు ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటే, అదే విమలాంక గారు, దరు వెల్లన్న గారు, నాగరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి ఇంకా ముఖ్య అతిథులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చేసినటువంటి జగిత్యాల పట్టణ కళాకారులకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. నిజంగా నాగరాజు గారికి సన్మానం కాదు ఇది. నేనైతే అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రశ్నించేటువంటి గొంతులకు సన్మానంగా అయితే భావిస్తూ ఉన్నాను సోదరా. ఎందుకంటే వారు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ చదువులేనటువంటి వారికి వారి పాటల ద్వారా బడా పెత్తందారు ఉండేటువంటి సమాజంలో పెట్టందారి యొక్క పెద్ద విధానాన్ని వ్యతిరేకించే విధంగా వారికి స్ఫూర్తినిచ్చి పాటల ద్వారా, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చిందంటే కవులు, కళాకారులు, మేధావులు, అట్టడు వర్గాలు, సంబంధ వర్గాలతో తెలంగాణ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. నేను గతంలో రాజులు పరిపాలించేటువంటి రోజుల్లో రాజులు కవులు, కళాకారులను వారి కోటల దగ్గర ఒక రూమ్ ఇచ్చి ఉంచి వాళ్ళు సన్మానం చేసి సత్కరిస్తే వర్షాలు బాగుపడతాయి అనేటువంటి సందేశాన్ని ఒక పుస్తకాలు చదివిన సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా. మరి రాజులైతే పోయినారు, ప్రజాస్వామ్యం అయితే వచ్చింది మనకు. ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి గొప్ప గొప్ప కళాకారులను సన్మానించినందుకు నిజంగా కూడా అభి గారికి, మరి నరేష్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఇంకా కూడా ఉన్నది అలాగనే కళామదారి బిడ్డ కవులకు, కళాకారులకు అమ్మలాని చోళ మన జగిత్యాలంటూ ఇక నుంచి
అయినా కానీ మా కవులం కళాకారులం గాయకులం రైతు గురించి ఆలోచించి అతన్ని పల్లెని ఒక పెద్ద క్యాన్వాస్ తీసుకొని రైతుని ఒక కథానాయకం తీసుకు కవులం కళాకారులం పోయిన్ ఇస్ బాన్ నాట్ మేడ్ పోయిట్ ఈస్ బార్ నాట్ బార్ కవి పుడతాడు తప్ప తయారు చేసే వస్తువు కాదు కవిత్వం కూడా సృజించబడుతుంది అంగళ్ళ దొరికే వస్తువు కాదు కాబట్టి ఆ దిశగా మా కళాకారుల మిత్రులకు కవి మిత్రులకు అందరికీ వచ్చే నిర్ణయించేది ఏంటంటే రైతు బిడ్డను మీ దృష్టిలో ఉంచుకోండి ఆ పల్లెసింహం మీ దృష్టిలో ఉంచుకోండి కవిత్వం అంటే అషామాషి కాదు కళ్ళు అంటే అషామాషి కాదు భావన సౌందర్యమే కవిత శబ్ద సౌందర్యమే గానం వీక్షణ సౌందర్యమే చిత్రలేఖనం విగ్రహ సౌందర్యమే శిల్పం అనేటువంటి విషయాన్ని అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం ఆ అందరినీ ఇక్కడికి రప్పించి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ప్రపంచాన్ని శాసించే శక్తి ఎవరికి ఉంది అంటే అది కేవలం కళాకారులని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేని సందేహం లేదు. ఈనాడు కాదు అనాది కాలం నుంచి మనం చూసినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి పోకడలన్నింటినీ సమాజంలో ఉన్న రీతులన్నింటినీ సంస్కృతిని సాంప్రదాయాలను సంప్రదాయాలతో పాటు కురీతులు అంటే చెడు రీతులను కూడా కలంతో కత్తిలాగా సమాజానికి ధైర్యంగా చెప్పేటువంటి ఎవరు వారు ఎవరు అంటే కేవలం కళాకారులే. అంతటి గొప్ప ధైర్యము ధైర్యవంతులు వీరులను సన్మానించమనే అనేడము అనేటువంటి ఆ భావన రావడమే మన యొక్క అదృష్టం. మరి ఇలాంటి వ్యక్తులు మన జగిత్యాలలో ఉండడం నిజంగా మనకు చాలా గర్వకారణం. మరి జగిత్యాల జిల్లా కళాకారుల పురిటి గడ్డ ఇది కూడా మనకు నిజంగా గర్వించాల్సినటువంటి అంశం. ఈ కళ అనేటువంటిది దైవ సంభూతం. అందరికీ రాదు కళ, చేతి రాతలు కత్తి కంటే కలం గొప్పది. కళాకారులు ఆటతో పాటతో కలంతో మనసులను దోచుకునేటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి వారు. మరి నిజంగా కూడా ఇలాంటి కళాకారులందరినీ ఒక చోట చేర్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అభి ఈవెంట్స్ వారికి, రేగొండ నరేష్ అన్న గారికి, మరి ఈరోజు పురస్కారాలు తీసుకుంటున్నటువంటి కవయిత్రులు కవులు కళాకారులందరికీ, మరియు విమలక్క గారు అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా శిరస్సు వంచి పాదాభి వందనాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రేగొండ సత్యనారాయణ గారి స్మారక అవార్డ్స్ కార్యక్రమానికి చేసిన ఈనాటి మన ముఖ్య అతిథులు ప్రజల మనిషి మన ఎమ్మెల్సీ జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారికి, అదేవిధంగా ఉద్యమ కాలంలో క్రోవతి ఎలా ఉంటుందంటే వెలుగునిస్తూ అది కరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా మన కళాకారులు కూడా మన కోసం మన ఆనందం కోసం వాళ్ళు ఆడుతూ పాడుతూ అందరినీ సంతోషపరిచే విధంగా ఉంటారు. మరి ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే సరిగా చూడలేకపోతుండ్రు, కానీ మా రేగుల నరేషన్న గారు మరి తండ్రి గారి మరణించినప్పటికీ వారిని గుర్తుంచుకొని స్మారక అవార్డ్స్ అన్ని రంగాల్లో ఇస్తున్నారు. వారికి నిజంగా మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అన్నయ్య గారిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం స్మారక అవార్డుల ఫంక్షన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కూతురు పుడితేనే సంతోషపడుతున్నాం, పుడితే కూతురే పుట్టాలంటారు. కానీ నేను ఇక్కడ చూసింది రేగొండ నరేష్ గారిని చూసినాక పుడితే కొడుకే పుట్టాలి. ఎందుకంటే మన ఈ కొడుకులంటే కొంచెం నెగటివ్ ఉంది, అది తీసేయడానికే నరేష్ అన్న పుట్టిండని నేను అనుకుంటున్నాను. రేగొండ సత్యనారాయణ విశ్వ కంటి గంగ అంటే విశ్వానికి ఒక గంగను అందిస్తున్నారు మన నాన్నగారు. ఏ రూపకంగా అంటే సేవా రూపకంగా. ఇక్కడ నరేష్ అన్న ప్రతి
ఎవరికైనా సహాయం కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా ముందు ఉండి చేస్తున్నారు. వారికి నేను పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇస్తా ఉంటే వస్తా ఉంటది, పంచబడితే పెంచబడుతుంది. ఎక్కడైతే ఉంటుందో అను ధర్మరాజు గురించి, కానీ ఇక్కడ జగిత్యాలలో రేవణ సత్యనారాయణ కన్న గురించి నేను విన్నాను. ఆయననే ఇప్పుడు మన కలి ఈ యుగంలో ధర్మరాజు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు తను ఏ కార్యక్రమాలు చేస్తున్నారో. ఈ ఇక్కడ ఉన్న కళా పోషకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా సోదరి మరి వీరులక్క గారు ప్రత్యేకంగా రావటం ఇలా మన జగిత్యాల పుట్టడానికి గర్వకారణంగా నేను భావిస్తున్నాను. నేను మిత్రుడు దరు వెళ్ళిన సోదరుడు విద్యార్థి నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మరి ప్రధాన పాత్ర పోషించినటువంటి సోదరుడు ఎల్లన్న మిత్రుడు నాగరాజు గారు రన్నారావు గారు ఇప్పుడే మనందరి వాస్తవంలో పల్లెటూరి కవిత్వాన్ని వారు ఏ విధంగా వివరించడం జరిగిందో రమణారావు గారు మా సోదరి మండు జాగృతి అధ్యక్షురాలు అయినటువంటి జమున గారు అట్లాగే నీలిమ గారు శోభ గారు ఇంత మంచి గాయపడి అవుతాడని చెప్పని నేను ఇప్పుడు ఊహించలేదు. ఇక్కడ వాస్తవంగా నాకు ఒక విధంగా అనుచరుడుగా గుర్తింపు పొందాడు. నేను తదుపరి కాలంలో కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మాత్రమే ఆయన గమనించేటటువంటి అది మరి ఈరోజు ఇలా కళ్ళను ప్రోత్సహించడంతో పాటుగా ఆయన జీవనోపాధి కూడా తీసుకుని మారిందని చెప్పి అటువంటి అబ్బి గారు కళ్ళపై ఉండేటువంటి యొక్క గౌరవంతో నరేష్ గారి యొక్క సహకారంతో ముఖ్యంగా సత్యనారాయణ గారు నేను నరేష్ గారిని గౌరవించేది నాకు ఎప్పుడు వారి తండ్రి గారు అంటే మా మిత్రుడు గుర్తు చేస్తాడు. మేము ఇద్దరం కలిసి చదువుకున్నటువంటి వాళ్ళం, ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం. మరి ప్రజా జీవితంలో నేను ఒకవైపు ఆధ్యాత్మికంగా వారు ఇంకొకవైపు మాటలు వేరైనా కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి సత్యనారాయణ గారిని గౌరవించే విధంగా వారి కుమారుడు చేస్తున్న కార్యక్రమాలకు నేను జీవితం ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తాను. నేను ఇవాళ సోదరు వీరలక్క గారంటే బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో మరి తెలియని వారు ఉన్నారని చెప్పి నేను భావిస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకట్టు ఒక ప్రత్యేకత గుర్తింపు పొందినటువంటి ప్రగతిశీల భావాలతో ఉద్యమించినటువంటి ఒక నాయకురాలు విమలక గారని చెప్పి చెప్పక తప్పదండి. అంటే కేవలం ఒక కళాకారిణిగానే కాకుండా కళలను ప్రోత్సహించడంతో పాటుగా ఆ కళలతో ఒక సాధన తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఒక భావన తపన చెప్పంటుండే. నేను ఉద్యమ సమయంలో కూడా వారు కొంచెం గుర్తుంటుంది జగిత్యాల ఓల్డ్ స్కూల్ ఆవరణలో మీరు పోదండ్రం గారు నేను మనమందరం కూడా ఏదైతుందో కలిసి ఉద్యమానికి ఉత్తమించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి వీరలక్క గారు మన ప్రజా జీవితంలో ఏ విధమైనటువంటి ఒక పదవులు పొందలేకున్నా కానీ సమాజ సేవలో తనకట్టు ఒక గుర్తింపు ఉందని చెప్పండి. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో నాలాంటి వాడికి ఎంత గుర్తింపు ఉందని చెప్పి నేను భావిస్తానో మా సోదరులు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నాయకురాలిగా యావత్ తెలంగాణ సమాజం వల్ల ఆమెను గౌరవిస్తుందని చెప్పండి. యువలక్క గారు ఖాళీ గెచ్చ కట్టి గడమెత్తితే వాళ్ళ యావత్ తెలంగాణ సమాజం ఉద్యమం పట్ల ఉద్రిక్తులై తెలంగాణ సాధనకు ఏదైతుందో మరి ముందడిగేసి సాధించకూడదని. మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఇది ఒక్కరితో సాధించుకోబడ్డది కాదు, యావత్ తెలంగాణ సమాజం ఉద్యమితులతో సాధించబడ్డ ఒక తెలంగాణ ప్రధాన పాత్ర పోషించింది కవులు కళాకారులు గాయకులు అని చెప్పి చెప్పక తప్పదంటుంది. మేమెన్ని అంకెలతో వాస్తవాలు వివరించినా కానీ
మరి ఒక కళాకారుడు తన జానపద నేపథ్యంలో దాన్ని వివరిస్తే అది వాళ్ళ మనసులో నాటిపోతుందని చెప్పండి. మరి తెలంగాణ ఉద్యమ బలోపేతంలో మరి ప్రధాన పాత్ర పోషించిన కళాకారులు చెప్పడానికి ఒక ఉదాహరణ పెట్టుకుంటున్నా చెప్పండి. జగిత్యాల వారి ఆధ్వర్యంలో రేవంత సత్యనారాయణ విశ్వపీఠికంగా వారి స్మారకార్థం ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అభి గారు, దీనికి వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి నాగరాజ్ గారు, నాకున్న అనుబంధం గురించి అన్ననే చెప్పారు. వారి మాటల్లో జీవన్ రెడ్డి గారితో ఈనాటిది కాదు మాకు పరిచయం, నాకంటే ముందు రాజేంద్ర గారితో బాగా పెద్ద పరిచయం, ఆ తర్వాత కన్నడ అమర్కి పరిచయం, నా జీవిత సహచరుడు. అట్లా ఇప్పుడు ఆ కుటుంబానికి మాకు ఉన్నటువంటి అనుబంధం గురించి అన్న చాలా విషయాలు మీ ముందు చెప్పాను. అట్లా ప్రగతిశీల భావాలతోటి ఈనాడు ఇక్కడ నేను నిలబడ్డాను అంటే మీ అందరి అభిమానమే, ప్రజల బలమే, ఈ ఉద్యమాలే నన్ను ఇక్కడ నిలబెట్టినవి. జగిత్యాల జైత్ర యాత్ర, ఆ యాత్రలో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడికి పిలవడం అంటే అది కీర్తిగానే కాదు స్ఫూర్తిగా కూడా నేను తీసుకుంటున్నాను. అవి గారు, నరేష్ అన్న గారికి ఇవాళ ఇదంతా కూడా ఈ ఉద్యమాల బలమే. ప్రజలు లేకపోతే, ప్రజాబలమే లేకపోతే ఈ గొంతులు ఇక్కడ ఉండేవి కావు. అందుకని ఇవాళ ఈ గౌరవం అంతా కరెక్ట్గా అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజా గొంతుక కనుక, ఒక మహాకవి అన్నట్లు కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసమని ప్రస్తావించినట్లు ఇవాళ ప్రజా కళాకారులంగా ఉన్నందునకనే ప్రజల్లో ఇంకా ఈ గొంతుక జీవించున్నది అనేటువంటిది చాలా స్పష్టం. అందుకని ఈ జగిత్యాల జైత్ర యాత్రలో సిరిసిల్ల జగిత్యాల ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాలు, ఈ పోరాటాల్లో ఎంతోమంది ఈ కళను బతికించుకోవడం కోసం, ప్రజలకు న్యాయం జరగడం కోసం, ఇక్కడి వనరులన్నీ కూడా ప్రజలకు చెందాలనడం కోసం ఎంతోమంది అమరత్వం పొందిండ్రు. ఆ అమరవీరులందరికీ వినమ్రంగా విప్లవోద్యమాలు తెలియజేస్తాం. మిత్రులారా, నేను రావడానికి కారణం ఫస్ట్ అభిగారు కానీ ఎవరు నాకు పరిచయం లేదు ఇక్కడ. కాకపోతే తమ్ముడు నాగరాజ్ గారు చాలా విషయాలు మీ గురించి చెప్పిండండి. మీ గురించి ఇక్కడ నరేష్ గారి గురించి ఇక్కడ జరుగుతున్న ఒక కార్యక్రమం మీరు తప్పకుండా రావాలి. ఈరోజు నేను కర్నూలు అవతల గొల్లవరం నుంచి వస్తున్నా. అంతేకాదు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి తీవ్ర నిర్బంధం, కొన్ని సంఘాలే బ్యాన్ చేయబడుతున్నటువంటి సందర్భంలో, ఇంకొకటి ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటిపైన అట్లనే కొన్ని చోట్ల వైన్ షాపులన్నీ పెద్ద ఎత్తున ఉంటూ మహిళలకు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ డీజీపీ గారి దృష్టికి తీసుకోవడానికి మాకు 2:30 డీజీపీ గారు టైం ఇచ్చిండ్రు. వారిని కలిసి అవన్నీ వివరించి ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఆలస్యం జరిగింది. నన్ను మనస్ఫూర్తిగా మన్నించమని కోరుతున్నా. ముందుగా ఆలస్యమైంది, నా వల్లనే ఆలస్యం జరిగింది సార్, సారీ. నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి మా లక్ష్మి ద్వారా వాళ్ళందరికీ కబురు చేయడం జరిగింది. వాళ్లకు సమయానికి నేను అందుకోలేకపోయినా, బాధాకరమైనటువంటి సందర్భంలో మనం అందరం ఇక్కడ జమగూడినాం. నెల రోజుల్లోపే 23-24 మందిని పోగొట్టుకున్నటువంటి సందర్భంలో మనం కలిసినాం. అదొక బాధ. ఆ బాధలో అందరం కూడా పాల్పంచుకోవాలి. వాళ్ళకు తొందరగా న్యాయం జరగాలని, ఆ డిమాండ్ల పరిష్కారం జరగాలని. ఇవాళ వస్తుంటేనే కూకట్పల్లి డిపోకి సంబంధించినటువంటి అరుణ అనేటువంటి కండక్టర్ నాతో మాట్లాడుతూ, అసలు మాకు తొందరగా ఉద్యోగంలోకి మేము పోగలమా, ఏం చేయమంటారక్క మమ్మల్ని అని చెప్పేసి బాధతో మాట్లాడుతుంటే
ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అందుకనే ఏది ఏమైనా ధైర్యంగా ముందుకు పోవడమే ఇప్పుడు జరగాల్సింది అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులందరికీ కూడా ధైర్యంగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అది పోరాటాల ద్వారా మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి వారందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ అమరులైనటువంటి వారికి సత్యనారాయణ గారికి విరామంగా జోహార్లు తెలియజేస్తూ, ప్రజలందరి సౌభాగ్యం దొరలకు కల్లోలమంట కోటేశుల దౌర్జన్యం ప్రజలనే సంపూర్ణంత కొడుకో పాట రాసి పాడినటువంటి ధరు ఎల్లన్న గారిని కూడా ఈ పురస్కారాన్ని అందుకే తీసారు. ఏంటంటే పాటే పాట మర్చిపోయి వీరులను అందరం వారి పాట మనందరికీ సుపరిచితమే. ఆ పాటను రాసినటువంటి ధరు ఎల్లన్న గారికి ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుందని గౌరవించుకోవడం వారి బాధ్యత. మరి దుర్ధం అంటే దానికి ఒక రూపాన్ని కల్పించిన వ్యక్తి మన అంతర్పుర నాగరాజన్. కోరుతున్నాం ఈ స్థాన పురస్కారం అందుకోవాలని చిన్న విధాన్ని కూడా కోరుతున్నాం. సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
సార్. మైనింగ్ శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క ఆధ్యాత్మికవేత్త గారు, ఇల్లందుల రవి వ్యాపారవేత్త జగిత్యాల, గాయకులు ఓర్వండి శేఖర్ గారు కూడా వేదికపైకి వచ్చేసి ఈ చిరు సత్కారాన్ని ముఖ్య అలాగే నేరేల శోభ గారికి ఈ చిరు సత్కారం అందించాల్సింది కోరుతున్నాం. అలాగే మరి రంగారావు గారికి కూడా చిరు సత్కారం అందించాల్సింది కోరుతున్నాం. అందరికీ ఒకసారి వేదికపైకి వచ్చేసి ఈ చిరు సత్కారం అందించుకోవాల్సింది కోరుతున్నాం. కళ అంటే ఒకరి సొంతం కాదు, అది టీం వర్క్. మరియు ఒకరు పాడుతున్నారు, రాజగోపాల్ గారు టీచర్ గారు, చాలా సమ్మానాన్ని పొందాల్సిన కోరుతున్నాం. కదిలి చేయమ్మా.